నా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మేడం, ఇంతకు ముందు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టింది నేనైనా, దానికి ప్రేరణ మీరే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏంటి అసలు ఆ ప్రేరణ, ఏంటి తెలుగు ప్రజలు ఎలా చేసుకోవాలని పండగ మీరు ఆ ప్రేరణ కలుగుతుంది? మేము 23 సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటున్నామండి. మా అత్తగారు ఉన్నప్పటి నుంచి ఇది మొదలైంది. సో ఆ ట్రెడిషన్ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే అందరం హ్యాపీగా ఆ ఒక్కరోజు అందరం ఆ 3-4 రోజులు 5 రోజులు అన్నీ మర్చిపోయి శుభ్రంగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. ఇంకా బ్యాక్ టు ఆ రొటీన్, సిటీకి వెళ్ళిపోతే ఇంకా రొటీన్ లైఫ్, వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇట్లా చుట్టాలని కలుసుకోవటం మాకు ఆ టైం దొరకదు. అందరం నాట్ ఓన్లీ మేమే కాదు, అందరూ అట్లా బిజీ లైఫ్ ఉంటుంది సిటీలో. సో ఈ 5-6 రోజులు మనం అందరినీ మర్చిపోయి అటెన్షన్, స్ట్రెస్, వర్క్, ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోయి మన చుట్టాలతో మనం తప్పకుండా గడపాలి. మనం మనం పుట్టిన చోట మనం మర్చిపోకూడదు. దట్స్ వై ఇవన్నీ ట్రెడిషన్స్ పెద్దవాళ్ళు పెట్టింది, సో దట్ చుట్టాలతో అందరితో హ్యాపీగా మనం గడపాలని. అందరికీ నారవారిపల్లి నుంచి, నారా ఇంకా నందమూరి కుటుంబాల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి అనేది మా ఊర్లో మా ఊరి వారితో, పిల్లలతో, పెద్దలతో, అందరితో జరుపుకుంటున్నాము. అదే రకంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఇక్కడ చాలా కాంపిటీషన్స్ కూడా చేస్తున్నామండి. ఇప్పుడే రంగోలీ కాంపిటీషన్ చేసాము. చాలా చక్కగా ఇక్కడున్న లేడీస్ అందరూ అలంకారం చేయటం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది. పిల్లల్ని అడిగాము ఈసారి మా ఫ్యామిలీలో ఏది చక్కగా ఉంది అని. ఇక్కడ ఇక్కడున్న ఆటపాటల్లో కూడా భాగం తీసుకున్నామండి. అండ్ చాలా బాగుండింది. ప్రకృతిలో ఇలాగ సంక్రాంతి మన వాళ్ళ మధ్యాహ్నం చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు కూడా చాలా సంస్కారం నేర్పిస్తుంది. సో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చూస్తారండి, 1-2 నిమిషాలు మీరే చూస్తారు. సంక్రాంతి అంటే పండుగ ఉంటుంది 3 రోజులు. సో ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంక్రాంతికి బాలయ్య సినిమాలు అలరిస్తుంటాయి. సో ఈసారి సినిమా ఎలా ఉంది? అది సినిమా నేను ఫస్ట్ షో చూసానండి. చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేసి మాకు చెప్పాలి ఎలా ఎంజాయ్ చేశారో. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.